మహిళలపై నేరాలతో ఉక్కిరి అధికార మిత్రపక్షాల లీడర్ల పిల్లలు కాంగ్రెస్ బీజేపీ విమర్శల దాడి ఆపు బీఎస్పీ వైఎస్ఆర్సీపీ సైతం ఫైర్ ఖండించలేక సమర్థించుకోలేక నోరెత్తని మంత్రులు గులాబీ ఎమ్మెల్యేలు ఇంక ఏం చేస్తారు చెప్పు ఎంతగానో మనం సమర్థించుకుంటారు సమర్థించుకోవడానికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా ఇక లిమిట్ దాటిపోయాక ఇక సమర్థించుకోవడానికి ట్రై చేస్తే సావగొడతారు జనాలు సేమ్ గులాబీ లీడర్ల మంత్రులు ఎమ్మెల్యేల పరిస్థితి అదేనట గత కొంతకాలంగా తెలంగాణలో ముఖ్యమంత్రి నుంచి మొదలేస్తే ఒక ఏమంటారు కార్పొరేటర్ కొడుకు వరకు ఒక సర్పంచ్ మొగుడు వరకు కూడా ఆడపిల్లలని ఆడవాళ్ళని హీనాతహీనంగా చూస్తాను నిండు సభలో ఆడవాళ్ళని కుక్కలు అన్నాడు ముఖ్యమంత్రి సార్ సొంత నియోజకవర్గంలో ఆడపిల్లని చెప్పుతో కొడితే పట్టించుకొని కేటీఆర్ సార్ గదే నియోజకవర్గంలోని పసిపిల్ల మీద అఘాయిత్యం చేసిన సర్పంచ్ భర్త బెయిల్ మీద బయట తిరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించి ఆయన శైలి ఇక ఆ తర్వాత కొత్తగూడెం వనమ రాఘవ విషయంలో పట్టించుకొని వైనం ఆ తర్వాత కోదాడ కార్పొరేటర్ కొడుకు విషయంలో చూసి చూడనట్టున్న తీరు ఆ తర్వాత చైర్మన్ అంటారు వ్యవసాయ శాఖ మార్కెట్ చైర్మన్ ఒక పసిపిల్లకు ఆశ చూపించి హైదరాబాద్ తీసుకొచ్చి అఘాయిత్యం చేసిన ఘటన చాలా చోట్ల అధికారులు నాయకులు భార్యను తీసుకొని నాయకుడి దగ్గరికి వెళ్ళేదన్న సమస్య చెప్పాలంటే భయపడే వైనం నీ భార్యను తీసుకొని హైదరాబాద్కి రా ఫామ్ హౌస్ దగ్గరికి రా నీ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పడం ఇక జూబ్లీ హిల్స్లో సంఘటన ఇక రాజయ్యకు సంబంధించిన రాసలీలలు ఇలాంటివన్నీ కూడా ఆడవాళ్ళు అంటే టీఆర్ఎస్ నాయకులకు ఉన్న చులకన భావాన్ని చూపించకనే చూపించింది దీంతోపాటు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న మహిళా నాయకురాళ్ళు కూడా ఆడవాళ్ళ మీద జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి సొంత తనయురాల నుంచి దత్తత తనయురాల వరకు ఎవ్వరూ కూడా దీని మీద స్పందించకపోవడం ఆడవాళ్ళు ఆకాశానికి ఎగరాలి ఆడవాళ్ళని ఎవరైనా తప్పుగా చూస్తే గుడ్లు బీకాలి కాళ్ళు ఎరగొట్టాలి చేతులు దంచేయాలి అన్న ముఖ్యమంత్రి సార్ కానీ ఆ పార్టీ మహిళా నేతలు కానీ ఇప్పుడు తెలంగాణలో ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి మాట్లాడకపోవడము సొంత పార్టీ వాళ్ళైనా సరే తప్పు చేసినప్పుడు శిక్ష అర్హులే అనే విధంగా ప్రవర్తించకపోవడము చాలా వ్యతిరేకతను తీసుకొచ్చింది